తమ ప్రాంతం కోసం, తమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ వారితో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అజయ్ రెడ్డి, ఉద్యోగానికి సబ్ రిజిస్టర్గా ఉద్యోగం చేస్తూ ఉద్యోగానికి రిజైన్ చేసి ప్రజలకు సేవ చేయాలనేటువంటి కోరికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి అజయ్ రెడ్డి మనతో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల గురించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నారు సార్? సబ్ రిజిస్టర్గా ఉద్యోగం చేసి రాజకీయాలలోకి ఎందుకు రావాలనుకున్నారు మీరు? మేము ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళమే. మామూలుగా ఈ కాలం చూస్తుంటే మీకు ఉద్యోగం చేసి ఉద్యోగం నుంచి వచ్చి ఈ కాలంలో టికెట్లు ఇస్తున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. కానీ నేను ఒక రాజకీయ నాయకుడిగా ఈ మండలంలో ఉండి జెడ్పీటీసీ మా మిస్సెస్ జెడ్పీటీసీగా ఈ మండలానికి సేవలు అందించారు. మా అమ్మగారు జెడ్పీటీసీగా సేవలు అందించారు. మా చిన్నమ్మగారు ఎంపీబీగా ఇక్కడ సేవలు అందించారు. సో అలాంటి కుటుంబం నుంచి వచ్చి నేను ఉద్యోగానికి పోవాల్సి వచ్చింది. సో ఉద్యోగము ఒక 22 సంవత్సరాలు సుమారు చేసిన తర్వాత మళ్ళీ ప్రాంత ప్రజలు నా ఊరు అని నేను ఈ ప్రాంత ప్రజల కోసం ఉద్యోగము రాజీనామా చేసి ఇక్కడ రావాల్సి వచ్చింది. అప్పుడు కాలంలో చాలా కష్టం ఉద్యోగం రావాలంటే. అలాంటి పరిస్థితిలో ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని వదిలేసి మీరు రాజకీయాల్లో ఏం సాధించాలని వచ్చారు సార్? ఏం లేదు, ఇక్కడ ఉన్న ఈ ఊర్లో ఉన్న పేద ప్రజలకు కానీ, ఈ ఊర్లో ఉన్న మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు కానీ ఏదో ఒక సాయం అందిస్తాము మనం ఉన్నంత వరకు అని చెప్పేసి నా కోరిక. దాంతోనే ఇక్కడికి వచ్చాను. మీ ఫాదర్ గారికి ఏమైంది సార్? మా ఫాదర్ నక్సలైట్స్ 2002లో చంపారు. 2002 ఎందుకు చంపారు సార్? ఆయన వాళ్ళు పొరపాటు పడ్డారు ఏదో. మా ఫాదర్ మండలంలో ప్రతి వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, మా ఫాదర్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఏమన్నా వాళ్ళు పొరపాటు పడ్డారేమో కొంతమంది వలన. మేజర్ మండలంలో ఎక్కువ భాగం మా ఫాదర్ని అభిమానిస్తున్నారని వాళ్లకు తెలియకపోయి ఉండొచ్చు. కొంతమంది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మాటలు విని వాళ్ళు పొరపాటు పడ్డారని నేను అనుకుంటున్నాను. అప్పుడు మీ డాడీ గారు ఇక్కడ క్రియాశీలకంగా నాయకుడిగా ఉండేవారా? ఆయన ఏం పదవిలో లేరు, కానీ ఇక్కడ ఒక పదవి రెస్కో చైర్మన్గా చేశారు, రాయచూట రెస్కో చైర్మన్గా. ఫైనాన్స్ ఏపీ స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్గా చేశారు, కానీ దాన్ని మించి ఏం లేదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరారు సార్? వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే పార్టీ ఫామ్ అయిన రోజే మేము చేరాము. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని చెప్పేసి ఆ రోజు ధర్నాలు చేసింది మా మదరు. ఇక్కడ నేను సబ్ రిజిస్టర్గా ఉద్యోగం చేస్తున్నా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సీఎం చేయలేదని చెప్పేసి ఇక్కడ రాజీనామాలు లేదా ధర్నాలు ఆ రోజుల్లో జరిగినాయని ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో మేము ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పైన తిరగబడ్డామో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ కానీ పెట్టినా కానీ వెళ్ళినా కానీ మేము ఆయన వెంట అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. వైఎస్ ఫ్యామిలీకి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి సార్? మా గ్రాండ్ ఫాదర్ రాజనారాయణ గారితో రాజశేఖర రెడ్డి గారికి మంచి అనుబంధం. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు మా ఫాదర్ని రవీంద్రరెడ్డి గారిని చాలా నమ్మారు. ఈ ప్రాంతానికి ఏమి వచ్చినా కానీ ముందు వాళ్ళు తెలియజేసేవారు, మా ద్వారానే చేయించేవారు. అలానే ఇక్కడ ఏమన్నా చిన్న సమస్యలు ఉన్నా కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడ ఫస్ట్ కాలేజీ తెప్పించిందే రాజశేఖర రెడ్డి గారు. ఆ కాలేజ్ మేమే నడిపేవాళ్ళం. సో ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు. మా నాన్నగారు నమ్మకంతో ఉన్నారు. అలానే ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయారో రాజశేఖర రెడ్డి గారు నాకు ఉద్యోగం ఇచ్చారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు మా ఫాదర్ని చంపారు. చంద్రబాబు గారు ప్రపోజ్ చేశారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో నాకు ఉద్యోగం రావడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడైతే మేము జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఫామ్ చేశారో ఆనాటి నుంచి ఆయనతోనే ఉన్నాం కాబట్టి అలానే జగన్మోహన్ రెడ్డి గారితో మాకున్న అనుబంధం అలా మొదలైంది. ఈనాటికి కంటిన్యూ. సార్, ఎన్నిసార్లు రాజశేఖర రెడ్డి మీ ఇంటికి వచ్చిండు సార్? రాజశేఖర రెడ్డి చాలాసార్లు వచ్చింటారండి. అది నేను చిన్నప్పుడు కూడా చాలాసార్లు వచ్చాను. అది చెప్పలేము ఎన్నిసార్లు.
ఎప్పుడు కానీ ఎప్పుడు ఏం రాజకీయం జరిగినా ఈ ప్రాంతానికి వచ్చినా కానీ మా ఇంటికే వచ్చేవాళ్ళు. మీ అమ్మగారు అంటే ఇక్కడ ఏ ప్రాంత సంబంధించి నాయకురాలు ఏమన్నా సరే ఇక్కడ? మా అమ్మగారు ఒకసారి జెడ్పీటీసీ సర్పంచ్. నేను మా ఫాదర్ని చంపిన తర్వాత నేను దూరంగా ఉన్నప్పుడు మా అమ్మగారు ఇక్కడ ఏంటి ఒకసారి జెడ్పీటీసీ ఒకసారి సర్పంచ్ లేదా లోకల్గా ఏం సమస్యలు ఉన్నాయి తీర్చేవారు. దాని తర్వాత మా చిన్నాన్న శివరామ్ రెడ్డి గారు కానీ ఆనందరెడ్డి గారు కానీ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిసి ఉంటారు సార్ మీరు ఇప్పటికీ? నేను సీఎం అయిన తర్వాత 3 సార్లే కలిశాను, కానీ అంతకుముందు చాలాసార్లు కలిశాను. ఏమైనా హామీ ఇస్తుండేవారా మీకు కలిసినప్పుడల్లా? లేదు, అలాగా నేను అడగను. నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అడగలేదు. ఓకే, చూసి ఈ ప్రాంత సమస్యలు చెప్పేవాడిని తప్ప నేనేమీ అడగలేదు. మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారు సార్ మీరు? నేను ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారిని వండాడి, వాళ్ళ అమ్మాయిని భూదేవి నా మిస్సెస్. సార్, మీ విద్యాభ్యాసం ఎక్కడ పూర్తయింది సార్? నేను లయాల పబ్లిక్ స్కూల్ గుంటూరు అని, అది అక్కడ 10th వరకు చదివానండి. దాని తర్వాత ఇంటర్ హైదరాబాద్లో చేశాను. దాని తర్వాత నా ఇంజనీరింగ్ మాత్రం ఆర్కిటెక్చర్, ఐ మీన్ ఆర్కిటెక్ట్ అనమాట, నా ఆర్కిటెక్చర్ హూబ్లీ అని చెప్పేసి కర్ణాటకలో చేశాను. మేడం కూడా ఎంప్లాయ్ హౌస్ వైఫ్? హౌస్ వైఫే, కానీ చదువుకున్నారు. బిఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశాను. పిల్లలు ఎంతమంది సార్? ఇద్దరు అబ్బాయిలు. ఏం చదువుతున్నారు సార్? ఇప్పుడు పెద్ద అబ్బాయి కంప్యూటర్ సైన్స్ అయిపోయి ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీ చేస్తున్నారు. చిన్న అబ్బాయి బీబీఏ చేసి యుఎస్ వెళ్ళాలని అతని ప్రయత్నంలో అతను ఉన్నారు. ఇంతవరకు ఒక మాట చెప్పారు మీరు, మీ ఫాదర్ గారిని నక్సలైట్స్ చంపారని చెప్పారు. ఎందుకు మీ ఫాదర్ గారిని నక్సల్స్ చంపాల్సినటువంటి పరిస్థితి? ఆ రోజుల్లో మండలం అంతా ఫాదర్ కింద కంట్రోల్లో ఉంది అని వాళ్ళు భావించారు. కానీ అలా కాదు, అది ఏమంటే పేద ప్రజల పక్షాన పోరాడాడు మా స్వర్గీయ రవీంద్రనాయుడు గారు, మా ఫాదర్. అది వాళ్ళు పొరపాటు పడి పొరపాటున కొంతమంది చెప్పి ఉండొచ్చు రకరకాల, ఇప్పుడు ఎవరికో పంచాయతీ అంటే కానీ ఇద్దరి మధ్యలో మనం పంచాయతీ చేస్తే ఒకరు హర్ట్ అయ్యిండొచ్చు, అలాగే వాళ్ళని చెప్పేమన్నా తప్పు తెలుసుకున్నారు. దాని తర్వాత అలా ఆ రోజు అయితే చంపారు. ఏ సంవత్సరంలో చంపారు సార్? 2003. మీరు అన్నదమ్ములు ఎంతమంది సార్? నేను ఒక్కనే. నేను మా సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు. మేడం జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు సార్? ఆ రోజుల్లో నిధులు ఎక్కువ లేవు, కానీ మాకు మేము చేయాల్సినవన్నీ చేసాము. ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే తీర్చాము, ఎక్కడైనా సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే చిన్న చిన్నవి అంటే, ఎందుకంటే ఆ రోజుల్లో అమౌంట్స్ ఎక్కువ లేవు కదా, ఆదాయము మన లోకల్ బాడీస్లో ఆదాయం లేని టైంలో మా సొంత డబ్బుతో అయినా మేము చేసాం, కానీ ప్రజల పక్షాన్ని నిలబడినాం, అది బీద ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. సార్, చాలామందికి మీరు సాయం చేస్తుంటారు ఈ నియోజకవర్గంలో కావచ్చు మండలంలో కావచ్చు. మీకంటూ ఒక అజయ్ రెడ్డి తన దగ్గరికి వెళ్ళిపోతే తనకు ఏ కష్టం వచ్చినా సాయం చేస్తాడు అనేటువంటి ఒక పేరు సంపాదించుకున్నారు. మీరు అంత సంపాదించడానికి, అంత సాయం చేయడానికి ఎలా సంపాదించారు మీరు? నాకు వచ్చిన దాంట్లో నేను నా మండలంలో పేద ప్రజలకు ఇచ్చానే తప్ప నేను చాలా చేశానని అనుకోవటం లేదు. నేను కొంచెం చేశాను, పది మంది చేసినట్టే నేను కూడా కొంచెం సాయం చేశాను. కానీ నేను అడిగినంత ఇస్తున్నాను అనేది ఊరికే మా ప్రజల్లో ఒక వాళ్ళకుండే నా పైన ఉండే నమ్మకం మాత్రమే, అది ఇస్తాడేమో అని. కానీ నేను అంత చేశానని అనుకోను, సాయపడి ఉంటాను. కానీ మండలంలో మీకంటూ ఒక మంచి పేరు ఉంది, అజయ్ రెడ్డి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నాయకుడు. తన దగ్గరికి వెళితే మాట ఇస్తే తప్పకుండా సాయం చేస్తాడనేటువంటిది, ఆ ప్రేమను సంపాదించుకోవడం ఎలా సాధ్యమైంది మీకు? ఆ పేద ప్రజల పక్షాన నిలబడ్డాం కాబట్టి వాళ్ళకు ఆ సహాయము వాళ్ళకు ఆ రోజు అవసరం, అంత అవసరం ఉండొచ్చు, అందుకే వాళ్ళు నా పైన నమ్మకం పెట్టుకొని ఉండొచ్చు. ఈరోజైనా వాళ్ళకు సాయం కావాల్సి వస్తే చేస్తాడులే అని చెప్పేసి ఒక నమ్మకం ఉండొచ్చు. అంతేగాని నేను చాలా చేశానని నేనైతే చెప్పడం లేదు, నా పరిధిలో నేను చేశాను. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రత్యేకంగా ఈ మండలానికి సంబంధించి, మీ మండలానికి సంబంధించి ఈ ఎంత ఏమైనా నిధులు తీసుకురావడం జరిగిందా? ప్రజలకు ఎలాంటి మేలు జరిగింది సార్? ఇక్కడ జగన్ ప్రభుత్వం సీఎం గారి సంక్షేమ పథకాలతో దీన్ని అభివృద్ధి అని 100% అనాలి, ఎందుకంటే ప్రజలు అభివృద్ధిని చెందాలి. కానీ ఇక్కడ
కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే గారు, ఆ రోజు ఎమ్మెల్యే, ఈ 5 సంవత్సరాల ఎమ్మెల్యే గారు సరైన నిర్ణయాలు లేక కార్యకర్తలను విస్మరించడం వల్ల జగన్ సారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఓడిపోతారని, ఈసారి అమర్నాథ్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఎందుకు ఆ మేడ గారిని పక్కన పెట్టి అమర్నాథ్ రెడ్డి గారి టికెట్ ఇవ్వడం జరిగింది సార్? మేడ మల్లికార్జున రెడ్డి గారు చూస్తే అసలు ఇక్కడ సరైన నిర్ణయాలు లేవు, ఇక్కడ ఒక ఈ ప్రాంతానికి మేలు చేసింది లేదు. ఎక్కడో తిరుపతిలో ఉండేవాళ్ళు, అలానే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పేద ప్రజల పక్షాన నిలబడలేదు. అలానే ఇక్కడ వాళ్ళ బ్రదర్ మేడ విజయశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఈ మండలాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. అది రాజకీయంగా కావచ్చు, అలానే ప్రజల్లో భయభ్రాంతులు చేసి భూములపైన కానీ, అలానే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని చాలా పెద్దగా చూపించి ఇక్కడ అరాచకాలు జరగడం జరిగింది. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గ్రహించి ఇక్కడ ప్రజలందరూ పార్టీపైనే అపనమ్మకంతో ఉన్నారని గ్రహించి ఇంత మంచి చేసిన జగన్ రెడ్డి గారు, సీఎం గారు, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అంత సంక్షేమ పథకాలు చేసినా కానీ ఇంకా ఇక్కడ పార్టీ పైన అసంతృప్తి ఉంది అంటే మేము భరించలేని పరిస్థితి. అది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. సార్, ప్రధానంగా మేడ వాళ్ళు కూడా మీ పైన ఆరోపణలు చేయడం జరిగింది. అంటే మిమ్మల్ని కూడా మేడ ఎందుకు పక్కన పెట్టారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు మేడ మిమ్మల్ని పక్కన పెట్టారు? నన్ను పక్కన పెట్టడం అనేది ఏమి జరగలేదండి, నేనే పక్కకున్నాను. ఎందుకంటే వాళ్ళ రాజకీయం నాకు నచ్చలేదు, వాళ్ళు పేద ప్రజల పక్షాన లేరు, ఈ ప్రాంత అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు, ఇక్కడ రాజకీయంగా శూన్యం, డెవలప్మెంట్ శూన్యం. కాబట్టి నేను పక్కన ఉన్నాను, కానీ వాళ్ళు నన్ను పక్కన పెట్టిందేమి. సార్, ప్రధానంగా మీరు ఈ నియోజకవర్గంలో బాగా పట్టున్నటువంటి వారు, ప్రజల మన్ననలు పొందుకునేటువంటి మీరు, ప్రజల అభిమానం పొందుకునేటువంటి మీరు, మీరు కూడా ఒక నాయకుడిగా అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయిలో మీరున్నటువంటి మీరు, మీరు ఎందుకు ఎమ్మెల్యే టికెట్కు ప్రయత్నం చేశారు ఎప్పుడైనా కూడా? లేదండి, నేనైతే ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆక్యపట అమర్నాథ్ రెడ్డి గారిని, అలానే మిథున్ రెడ్డి గారికి కానీ నా కృషి ఈ ఎలక్షన్ చూపించి నాకు ఈ మండలంలో ఉన్న ప్రజల అభిమానం వాళ్ళ వైపు తిప్పి, అలానే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలపైన ప్రచారం చేసి మళ్ళీ ఈ మండలాన్ని డిస్టర్బ్ అయిన మండలాన్ని, ఎమ్మెల్యే గారు ఏదైతే చేశారో అంత డిస్టర్బ్ మండలాన్ని ఒక ఏకతాటిపై తేవాలనేదే నా ఉద్దేశము. ఈ మండల ప్రజలు బాగుండాలి, ఈ పేద ప్రజలు ఈ మండలంలో ఉండేవాళ్ళు బాగుండాలి అని చెప్పేసి నా కోరిక. ఇక్కడ ఈ మండలంలో నాయకులు కానీ, అలానే ప్రజలు కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడ సుండుపల్లి వాళ్ళని బయట వాళ్ళు వచ్చి ఎలా మిమ్మల్ని అందరినీ మీ దగ్గర ఖర్చు పెట్టించి మీ అన్నం తిని కరెక్ట్గా ఎలక్షన్ టైంలో వచ్చి వాళ్ళు డబ్బు మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది, అది తప్పు. కాబట్టి ఆలోచించి ఇలాంటి మంచి మనిషి ఆక్యపడ్డ అమర్నాథ్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఈసారి గెలిపించాలి. ఎందుకంటే వాళ్ళు మంచి మనుషులు, వాళ్ళు తప్పకుండా రేపు మేలు చేస్తారని నేను భావిస్తున్నాను. సార్, ప్రధానంగా కూడా చూస్తే మీరు రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి సేవలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ 5 సంవత్సరాల్లో ఏమి వేయలేకపోయినప్పటికీ నెక్స్ట్ ఒకవేళ ప్రభుత్వం వస్తే మీకు ఏదైనా ఒక బాధ్యత పదవి అప్పగిస్తే ఎలా చేస్తారు దాన్ని? బాధ్యత ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు తప్పకుండా నేను చేస్తానని చెప్పేసి. ఈ 5 సంవత్సరాలలో మేడ అభివృద్ధి చేయలేదని మీరు చెప్తున్నారు. ఒక మళ్ళీ అమర్నాథ్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చారు, అమర్నాథ్ రెడ్డి గెలిస్తే మరి మేడ అభివృద్ధి చేయనటువంటి వాడు
మరి అమర్నాథ్ రెడ్డి చేస్తారని మరి మీరు నమ్ముతున్నారా? అమర్నాథ్ రెడ్డి గారు ఆ ప్రయత్నం అన్నా చేస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఈ ప్రాంతంలో సమస్యలు ఆయన చెప్తారని నేను నమ్ముతున్నాను. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అప్పుడు కూడా ఎంపీ గారే ఉన్నారు, కానీ మిథున్ రెడ్డి గారికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఈ ప్రాంతానికి 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మిథున్ రెడ్డి గారు ఇక్కడికి రాని ఇక్కడ చేశాడు మన మేడం అని కానీ. అందుకే మేమంతా నిర్ణయం తీసుకున్నాం ఏదంటి పక్కన ఉండాలని చెప్పేసి. రాజకీయాలకు దూరం అవ్వాలనుకున్నాను, కానీ నేను పార్టీని నష్టపరచాలని లేదు. కానీ ఇప్పుడు అవకాశం ఇచ్చాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి, అక్కబడి అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలతో అలా ఎలా అయితే బీదలకు ఆయన చేసే కృషి బీదలు బాగుపడాలని చెప్పేసి ఎస్సీ నా మైనారిటీ నా బీసీ నా ఎస్సీ అంటాడో అది నాకు చాలా నచ్చింది. నాకు అలానే ఉండేది భావన నా వాళ్ళు ఇల్లంతా అని చెప్పేసి నా వెనకాల ఉండేది కూడా ఈరోజు ఈ మండలంలో వాళ్ళే నా మైనారిటీలే నా బీసీలే నా ఎస్సీలే. కాబట్టి నాకు మా ఇద్దరిది సేమ్ ఆలోచన అని చెప్పేసి నేను మళ్ళీ అమర్నాథ్ రెడ్డి గారికి నా వంతు సాయం చేయాలని చెప్పేసి నేను వచ్చాను. అమర్నాథ్ రెడ్డి పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, అంటే ప్రభుత్వ భూములు సాగు చేశాడని, లేకపోతే కొంత ఈ ప్రజల నుంచి ఏం ఉపయోగపడలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? అమర్నాథ్ రెడ్డి గారు ఆయన జీవితమే రాజకీయ జీవితం, రాజకీయాల కోసమే ప్రజాసేవ కోసమే అదొక్కటి ఆలోచించాలి. మనము చెప్పినటువంటి చేయలేమేమో కానీ దాంట్లో ఒక 60% 70% చేస్తే ఈ ప్రజలు తప్పకుండా నమ్ముతారు, గౌరవిస్తారని అనుకుంటున్నా. ఆరోపణలు సహజమే, ఇదంతా కూడా మేడా వర్గం వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు పార్టీలో లేరనుకుంటున్నా. అందరూ ఉన్నవాళ్ళంతా అసలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్పేసి నేను భావిస్తూ అమర్నాథ్ రెడ్డి గారికి అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను. సార్, మీ పైన కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూములు కబ్జా చేశారు, కొంతమంది పేదవారి భూములు కూడా కబ్జాలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? నాకు తెలిసి మా నాన్నగారి టైము తాతగారి టైంలో మాకు 80-90 ఎకరాలు ఉండాలనుకుంటా, కానీ ఇప్పుడు నాకు ఉండేది 30 ఎకరాలు మాత్రమే. కాబట్టి నేను కబ్జా చేశాననేది నా ఊరు ప్రజలను అడిగితే మీకు తెలుస్తుంది. ఇది వాళ్ళు ఆ మేడా వాళ్ళు చేసి ఈ మండలంలో ఎట్లయితే చేశారో అదంతా వాళ్ళు చేశారు. కానీ నా సైలెంట్, నేను సైలెంట్గా ఉండి పక్కకున్నాను కాబట్టి నా పైన కూడా ఆరోపణలు అలాగా కొంతమంది చేస్తుంటారు. వీళ్ళంతా ఒకటే, అజయ్ రెడ్డి సహకరించుండొచ్చు అని ఒక భావన మాత్రమే, కానీ ఎట్టి పరిస్థితిలో నేను సహకరించలేదు, సహకరించను కూడా. అలాంటి చెడ్డ పనులకి నేను ఎప్పుడూ ఉండనని చెప్పేసి నా ప్రజలకు, నాకు సున్నపల్లి ప్రజలకి తెలుసు అని నేను భావిస్తూ నేను ముందుకెళ్తున్నా. అలానే ఈ మధ్యలో ఒక బస్టాండ్ లేదని చెప్పేసి ఆ బస్టాండ్ కొరకై మేము సొంత నిధులతోనే బస్టాండ్ నిర్మాణం చేస్తున్నాము, అది కూడా మీరు గమనించారు. సార్, ప్రధానంగా కూడా చూస్తే ఈ రెండు నియోజకవర్గాలు అయిన తర్వాత ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఏ విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు మీరు? తప్పకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాం. కానీ పార్టీ ఎలా నిర్ణయం అయితే దానికి నేను శిరస వహిస్తా. పార్టీనే ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీ కష్టానికి ఫలితం దక్కుతుంది అనుకుంటున్నారా? మిమ్మల్ని గుర్తించి ఒకవేళ నియోజకవర్గాలు ఉండైతే ఇస్తారని మీరు ఆశిస్తున్నారా? నేను కష్టపడేది మా మండల ప్రజల కోసం, కానీ ఈ మండలాన్ని డిస్టర్బ్ అయిన మండలాన్ని ఏకతాటిపై తేవాలని నేను కష్టపడుతున్నాను, కానీ పదవి కోసం కానీ కదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సార్, రాష్ట్రంలో చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ 5 సంవత్సరాలలో పరిపాలన సరిగ్గా చేయలేదు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని టీడీపీ స్వయంగా నారా చంద్రబాబు చెప్తున్నారు, బీజేపీ జనసేన వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఏ టోటల్ మన 5 సంవత్సరాలు పాలన అనేది ఒక ఆర్థిక మూలాలతో కూడినది, కాబట్టి ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది ప్రభుత్వం ఎలా కొనసాగుతుందనేది మీరందరూ గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో 2 సంవత్సరాలు ఏమీ పనులు జరగలేదు ఇక్కడ. అప్పుడు కావాల్సింది ప్రజలకు వాళ్ళు
ఎలా అయితే వాళ్ళ శరీర సంబంధించి ఏవైతే వాళ్ళకి కావాలో పోషక ఆహారం కానీ, ఆ టైంలో ఏదైతే కొంచెము ఆర్థికంగా ఏదైతే కావాలో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమకూర్చడం జరిగింది. సో డెవలప్మెంట్ అనేది 3 సంవత్సరాల్లో చాలా జరిగింది, కానీ ప్రజలకు జరిగింది. మేబీ మనం బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే సిటీల్లో అయితే ఉందో అది పల్లెల్లో కనిపించకపోవచ్చు, కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వచ్చిన తర్వాత చేస్తారని తప్పు నమ్మే మళ్ళీ ఇప్పుడు పార్టీ కోసం అంత కష్టపడాల్సి వస్తుంది, అది చేస్తారని నమ్ముతున్నాను. సార్, నిన్న కూడా మోడీ, చంద్రబాబు, పవన్ కూడా జగన్ పైన ఒక తీవ్ర ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. ఈ రాష్ట్రంలో మద్యము, ఇసుక, మాఫియా ఇచ్చలివిడిగా దోచుకునేటువంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఆరోపించారు. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? ఇది మీరు ఒకసారి ఆలోచించాలి. రెవెన్యూ ఎక్కడోసారి జనరేట్ చేయాలి, ఇంత సంక్షేమ పథకాల కోసము రెవెన్యూ ఎక్కడో చోట జనరేట్ చేయాలి. కానీ అన్ని చోట్ల ఇప్పుడు 90-100 హామీల్లో ఒక 2-3-4 హామీలు నెరవేర్చలేకపోయిండొచ్చు. అది తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో అవకాశం ఇస్తే ఆ రెవెన్యూ జనరేషన్ మిగతా ఇతర చోట్ల తీసుకొని ఇలాగ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పేసి అది ఫ్యూచర్లో తేవచ్చు. ప్రస్తుతానికి రెవెన్యూ జనరేషన్ వల్ల మద్యం షాపులు ఉండవచ్చు. ఈ చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టోకు చంద్రబాబు ప్రకటించినటువంటి, అంటే కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏ విధంగా తేడా చూస్తారు మీరు? నేను అనుకోవడము చంద్రబాబు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పథకాల్లో కొన్ని 2 పాయింట్ 3 పాయింట్ కలిపి ఒక పథకం పెట్టాడు, అలానే 2 పథకాలను ఒకటి చేసి ఒక పథకం పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇచ్చారు, ఇంత పెన్షన్ ఇచ్చారంటే దానిపైన ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ చేసి ఇస్తున్నారు, అది చాలా ప్రజలు నమ్మరని అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రజల్లో నమ్మకము కలిగించినాడు 5 సంవత్సరాలు. నేను ఇది చేశాను, ఇది చేయబోతున్నాను అంటున్నాడు. నేను చేసి ఉంటేనే ఓటు వేయండి అంటున్నాడు. అలాంటి గుండె ధైర్యం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని నేను భావిస్తున్నాను. సార్, వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మీరు సబ్ రిజిస్ట్రీగా ఉద్యోగం చేశారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, టైటిల్ యాక్ట్ భూమి పేరు మీద ఒకటి తెచ్చారు. ఇది చాలా వరకు రాష్ట్రంలో ఒక సంచలనం అవుతుంది. ఇది ప్రజల ప్రభుత్వము ప్రజల భూములు స్వాధీనం చేసుకోవడానికి ఈ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. ఇది ఎంత మటుకు వాస్తవం సార్? యాజ్ ఎ సబ్ రిజిస్టర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ టైటిల్ యాక్ట్తో 95% మంది చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకు వాళ్ళ పిల్లలు కానీ ఇలాంటి చట్టాన్ని వాళ్ళు వాళ్ళ భూములు రక్షణ ఉంటుంది. 5% ఎక్కడైతే డిస్ప్యూట్ ఉందో ఇలాంటివన్నీ ఉండొచ్చు. రేపు కోర్టులు దీనికి సమాధానం చెప్తాయి. కానీ ఇక్కడ ఎవరు భయపడాల్సిన పని లేదు. అందరూ 95% పీపుల్ చాలా హ్యాపీగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ విధంగా రాజంపేటలో కూడా చూస్తే డ్యామ్ కింద ఉన్నటువంటి, అన్నమయ్య డ్యామ్ కింద ఉన్నటువంటి గ్రామాలు, దాదాపు చాలా గ్రామాలు కొట్టుకుపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో 32 మంది కూడా చనిపోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వము పట్టించుకోలేనిది అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తాం సార్? పట్టించుకోలేదు అనేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, వాళ్ళకి ఆర్థిక సాయం చేశారని నేను నమ్ముతున్నాను. అలానే అక్కడ ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వమే అక్కడ చేసిన అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. కానీ డ్యాము ఈ కరోనా వలన కొంచెం లేట్ అయిండొచ్చు, ఆ 2 ఇయర్స్ బ్రేక్ వలన లేట్ అయిండొచ్చు. కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇది పూర్తి చేసి అక్కడ ఎవరికైతే ప్రజలకైతే కష్టం ఉందో ఇంకా కూడా ఈసారి సాయం చేస్తాడని నేను భావిస్తున్నా. ఒకవేళ అలా చేయకపోతే అమర్నాథ్ రెడ్డి గారు ఈసారి తప్పకుండా వాళ్ళ కోసం ప్రయత్నం చేసి వాళ్ళకు ఇంకా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నా. సార్, ప్రధానంగా కూడా చూస్తే చాలా వరకు రాజంపేట నియోజకవర్గంలో చాలా సమస్యలు కూడా ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య కావచ్చు, ఒంటిమీట కింద
దాదాపు 1 కోట్ల రూపాయలతో అక్కడ వాటర్ స్టోరేజ్ కోసము నిధులు కేటాయించారు. కానీ టీడీపీ గవర్నమెంట్లో కొంత జరిగింది, వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా జరగలేదనేది ఒక ఆరోపణ ఉంది. ఇలాగా రాజంపేట నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, దీన్ని ప్రజలు ఆదరిస్తారనుకుంటున్నారా మీరు? సమస్య ఉంది తప్పకుండా. ఇప్పుడు 100 సమస్యల్లో 60% తీర్చాడు కదా అని నేను అంటున్నాను. ఇంకా ఉన్నాయి, 5 సంవత్సరాలు చేయలేడు, ఇంకో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తాం, చేస్తాడు. సార్, ప్రధానంగా టీడీపీ వాళ్ళు ఆరోపించేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులందరూ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా జగన్ ఇచ్చినటువంటి హామీలు, డిఎస్సికి కూడా సంవత్సరానికి ఒకసారి డిఎస్సి పెడతానని చెప్పాడు, ఇలాగ అనేకటువంటి హామీలు ఇచ్చాడు, నెరవేర్చలేదు. మమ్మల్ని ఒకసారి మరొకసారి నన్ను నమ్మని అని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నమ్మకము అనేది అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం. ఎందుకంటే ఈరోజు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పాడో అన్నీ నెరవేర్చాడు, కానీ అతన్నే నమ్ముదాము అనేది నా ఈ ప్రాంత ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నా సందేశం. ఎవరైతే మనకు హామీలు నెరవేర్చి అడుగుతున్నాడు నాకు ఇంకోసారి చేయండి నేను ఇవన్నీ చేస్తాను అని, అతను నమ్ముదాం. కానీ ఎవరైతే హామీలు చెప్పి నెరవేర్చలేదో వాళ్ళు మళ్ళీ చేస్తారని మనం నమ్మాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏవైతే చెప్పారో అవన్నీ నెరవేరుస్తూ వస్తుంటారు, కానీ చంద్రబాబు గారు చాలా చోట్ల ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు గారు ఏవైతే చెప్తారో 100 భాగాలు దాంట్లో తేడానే ఉంటుంది. దాంట్లో ఏదో తిరకాసు పెట్టి మిమ్మల్ని మోసం జరిగే సిచ్యువేషన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేయాల్సిందే. నేను అభివృద్ధి చేసి ఉంటే, నా వల్ల మీరు సహాయం పొంది ఉంటే నాకు ఓటేయండి అంటున్నాడే, అలాంటి వ్యక్తిని నమ్ముదామా లేకపోతే చంద్రబాబు గారు నమ్ముదామా? ఒకసారి ఆలోచించండి. ఎవరైతే చేశారో వాళ్ళనే నమ్ముదాం అనేసి నా ఈ ప్రజలకి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం చేసుకుందాం, మేమంతా సహకరించాలని అందరినీ సమయంగా కోరుతున్నాం. సార్, టీడీపీ జనసేన బీజేపీ కలిసి ముగ్గురుగా పోటీ చేస్తూ ఉమ్మడి కూటమిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక్కరే కూడా ఒక్కరిగా వాళ్ళు ముగ్గురు ఒకటి అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటిగా పోటీ చేస్తుంది, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? వాళ్ళు గెలవలేమని చెప్పేసి కదా అందరూ కలిసి ఓటు చీలిపోతుంది అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అది ప్రజల్లో చాలా హీనంగా చూస్తున్నారు. గెలవలేము కాబట్టి పొత్తులు పెట్టుకోవాలన్నా. చంద్రబాబు గారు కాంగ్రెస్తో ఉన్నారు, టీడీపీతో బీజేపీతో ఉన్నారు, జనసేనతో కలిశారు, సిపిఐతో కలిశారు, సిపిఎంతో కలిశారు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ కలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఫస్ట్ టర్మ్ వచ్చారు, అలానే 5 ఏళ్ళు అధికారంలో లేక ఉన్నారు, సింగిల్గానే పోటీ చేస్తున్నారు. ఏదైతే ఆయన సిద్ధాంతం సింగిల్గానే ఉండాలని చెప్పేసి చాలా మంచి నిర్ణయం. రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము తిరిగిన అంత చూస్తే ఒక 20,000తో అమర్నాథ్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పటికే మేడావర్గం అంతా కూడా టీడీపీలో చేరింది. మేడావర్గం ఏమీ లేదండి, మేడావర్గం అనేది ఎక్కడ లేదు. ఏమంటే ఆయన అనుకుంటున్నాడు ఆయన వర్గం అని, అందరూ ఒకప్పుడు వైసీపీలో ఉన్నవాళ్ళే, లేదు ఏదో టీడీపీలో నుంచి కొంతమంది తెచ్చుకొని ఆయన వర్గం అంటున్నారు. టీడీపీ వాళ్ళనే ఆయన వైసీపీలో మా వర్గంగా చూపించాడు, వాళ్ళనే ఇప్పుడు టీడీపీలోకి పంపించాడని నేను భావిస్తున్నా. కాబట్టి మేడా వర్గం అనేది ఈ రాజంపేట నియోజకవర్గంలో లేదని నేను భావిస్తున్నాను. సార్, ఫైనల్గా రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా? 100 రూపాయలు నడుస్తుందండి. 20,000 మెజార్టీతో అమర్నాథ్ రెడ్డి గారు గెలుస్తున్నారు, మిథున్ రెడ్డి గారు గెలుస్తున్నారు, రాజంపేట ఎంపీ కూడా. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే కోరుకుంటారో ఉన్నత పదవులు మీరు అనుభవించాలి, అదేవిధంగా మీరు రాబోయే రోజులలో కూడా మీరు ఏమైతే ఆశిస్తున్నారో ఈ నియోజకవర్గము 2గా అయితే మీరు అభ్యర్థి రేస్లో కూడా మీరు ఉండాలని మా 99 టీవీ ఛానల్ కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మా 99 టీవీ ఛానల్కు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు మా ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను, మీ వాల్యుబుల్ సమయం మాకు ఇచ్చినందుకు. ఇది మన అజయ్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది. ఇదిగో రాజంపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ముఖ్యంగా సుండుపల్లె ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి పట్టం కట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది, అదే కాకుండా నన్ను కూడా అంటే అజయ్ రెడ్డి గారిని అనేటువంటి వ్యక్తిని అనేటువంటి నేను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటా. ప్రజల కష్టాలు ఎప్పుడు ప్రజలకు కష్టాలు వచ్చినా ఎప్పుడు కూడా నేను తలుపు తట్టినా కూడా వారి బాధల్లో వారి కష్టాల్లో నేను ఉంటానని చెప్పి కూడా అజయ్ రెడ్డి చెప్తున్నారు. ప్రధానంగా కూడా ఈ యొక్క సుండుపల్లె ప్రాంతంలో కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పింఛా ప్రాజెక్టు కావచ్చు, ఇలాగ తాగునీటి సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతంపైన దృష్టి పెట్టి ప్రజలకు మంచి సేవలు చేస్తానని చెప్పి అజయ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు 99 టీవీ రాయచోటి నుంచి.